మెదక్ జిల్లా రామాయణపేట సమాజంలో బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తూ అన్ని పథకాలను పేద ప్రజలకు అందాలని మిగతా రాష్ట్రాలకు మన రాష్ట్రం ఆదర్శంగా ఉండాలని ఈరోజు హుజూరాబాద్లో దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించబడుతుందని దళితులు అన్ని విధాలా అభివృద్ధి చెందాలని ఈ పథకం తీసుకురావడం జరిగిందని దళితులు అన్ని విధాలా సమాజంలో అందరితో సమానంగా బ్రతకడానికి ఈ దళిత బంధు తీసుకురావడం జరిగిందని అందుకే కేసీఆర్కి ధన్యవాదాలని మనస్ఫూర్తిగా తెలుపుతున్నారు మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమాజంలో మన బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తూ ఉన్నారు. అన్ని పథకాలను కూడా పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశం కొద్ది రాష్ట్రంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే విధంగా పథకాలను కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. దాంతో భాగంగా ఈరోజు దళిత బంధు కార్యక్రమాన్ని హుజూరాబాద్లో ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి దళితులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వారిని కూడా అందరితో కలిపే విధంగా అతను పైకి తీసుకురావాలంటే ఆర్థిక స్వావలంబన కల్పించాలనే ఉద్దేశం కొద్దే దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. వారికి పేదవారిని ఆదుకోవాలి, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించాలి, సమాజంలో అందరితో సమానంగా వారిని కూడా మరి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం కొద్ది ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మరి మిగతా పథకాలు మిగతా రాష్ట్రాలకు ఏ విధంగా ఆదర్శంగా నిలిచినవో ఈ పథకం కూడా తప్పకుండా భవిష్యత్తులో ఆదర్శంగా నిలిచి మరి పేద ప్రజలకు పేద దళితులకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ పథకం ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాము.